నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా సమగ్ర చర్యలు డిసిహెచ్ఎస్ ఈశ్వర్ ప్రసాద్ వెల్లడి అమరావతిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం తరలింపు వైసీపీ కుట్రపూరిత చర్య టీడీపీ నేతల ఆరోపణ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో అందుబాటులోకి వచ్చిన కోవిడ్ 19 సేవలు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి వెల్లడి తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కరోనా బారిన పడి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ ప్రేమ్ కుమార్ మృతి చెందటం బాధాకరమని జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ పేర్కొన్నారు శనివారం స్థానిక జిల్లా వైద్యశాలలో వైద్యులు వైద్య సిబ్బంది శానిటేషన్ కార్మికులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు కోవిడ్ హాస్పిటల్ గా తెనాలి జిల్లా వైద్యశాలను ప్రభుత్వం ప్రకటించినందున పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఇక నుండి వైద్య సేవలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు వైద్యం అందించేటప్పుడు వైద్యులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తీసుకోవాల్సిన జాగృతలపై సమగ్రంగా అవగాహన కల్పించినట్లు స్పష్టం చేశారు సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ రవివర్మ డాక్టర్ మాధవి డాక్టర్ హనుమంతరావు డాక్టర్ హదస్స పలువురు వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఈ తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు వచ్చిన సందర్భం ఏంటంటే మా హాస్పిటల్ లో ఆర్ఎంఓ గారైనటువంటి ప్రేమ్ కుమార్ గారు హి వాస్ డైడ్ ఆఫ్ కోవిడ్ సో భవిష్యత్తులో మా హెల్త్ వర్కర్స్ కి ఇటువంటి డ్యామేజ్ జరగకుండా ఏమేం ప్రికాషన్ తీసుకోవాలి వీళ్ళందరిని ఎలా అలర్ట్ చేయాలా వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమార్ గారు నేను మొత్తం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏమేం కావాలా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మా మెడికల్ హెల్త్ సైడ్ నుంచి మేము తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి మమ్మల్ని మేము రక్షించుకుంటే తర్వాత పేషెంట్ని రక్షించగలం సో ఆ మోటోతో ఈ రోజున మా హెల్త్ వర్కర్స్ డాక్టర్స్ సిస్టర్స్ శానిటరీ వర్కర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వటము కరోనా గురించి ప్రికాషన్స్ భవిష్యత్తులో ఎక్కువ కేసులు రాబోతున్నాయి అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వాటన్నిటి గురించి కూలంకషంగా చర్చించి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది స్థానిక వ్యాపార మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న హోల్సేల్ మరియు రిటైల్ కూరగాయల షాపులను ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు వారం రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు దుకాణదారులు వెల్లడించారు ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ పట్టణంలో కరోనా వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నందున ప్రజల శ్రేయస్సు దృష్ట్యా స్వచ్ఛందంగా వారం రోజుల పాటు కూరగాయల దుకాణాలు మూసివేస్తున్నట్లు వివరించారు ప్రజలు ఈ అసౌకర్యాన్ని గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేశారు తెనాలి కూరగాయల మార్కెట్లో ఈ కరోనా మహమ్మారి ఉద్ధృతిస్తున్న సందర్భంగా మంగళవారం 13వ తారీఖు 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు నుండి మళ్ళీ ఆదివారం 19వ తారీఖు వరకు కూరగాయల మార్కెట్ స్వచ్ఛందంగా సెలవు ప్రకటించడమైనది జనాలకి ఇక్కడ కరోనా దెబ్బకి మేము అంత పెద్దలందరూ నిర్ణయించుకొని ఒక కమిటీగా ఉన్నాం కాబట్టి చిల్లర వ్యాపారస్తులు కానీ కమిషన్ కొట్లు కానీ ఏయన్న కానీ మేమంతా ఇక్కడ ఒక వారం రోజులు కూరగాయలు మొత్తం బంద్ చేయాలని చెప్పి అనుకొని రేపు సోమవారం దాకా ఉంటుంది మార్కెట్ మంగళవారం టు ఆదివారం దాకా మార్కెట్ ఉండదు మళ్ళీ మార్నింగ్ సోమవారం రోజు మళ్ళీ మార్కెట్ అనేది ఉంటుంది ఇవన్నీ మేము ఎందుకంటే ఇట్లా కట్టే చేసి జనాల కోసం ప్రజల కోసం మేము చేస్తున్నాం ఇక్కడ కనుక ఈ కరోనా కేసులు ఎక్కువ అవ్వటం వల్ల కారణంగా ఇక్కడ మాకు కూడా భయంకరంగానే ఉంది కాబట్టి అనుష్ఠానంగా భయం భయంగానే మేము ఉంటున్నాం కాబట్టి మేము ఇది తట్టుకోలేక మేము కూడా ఒక వారం రోజులు మేము రెస్ట్ తీసుకోవాలని చెప్పి అనుకుని ఇక్కడ దాన్ని బట్టి మేము నిర్ణయించుకొని అందరం ఒక కమిటీగా మేము మాట్లాడుకొని స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ప్రభుత్వం కోవిడ్ 19 వైద్యశాలగా ప్రకటించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో 200 పడకల కోవిడ్ హాస్పిటల్గా తెనాలి వైద్యశాలను జిల్లా కలెక్టర్ ప్రకటించినట్లు స్పష్టం చేశారు అదేవిధంగా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రతి బెడ్కు అవసరమైన ఆక్సిజన్ నిరంతరం అందేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు
200 బెడ్స్ కు మాత్రమే కాకుండా తల్లి బిడ్డల వైద్యశాలకు 1KM ప్లాంట్ నుండి ఆక్సిజన్ వినియోగించనున్నట్లు వివరించారు. రానున్న 48 గంటల్లో కోవిడ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిని ఇప్పుడు కలెక్టర్ గారు కోవిడ్ హాస్పిటల్ గా డిక్లేర్ చేశారు. ఆర్డర్స్ వచ్చాయి. ఒక 48 అవర్స్ లో ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు అన్ని తయారీలు కూడా చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఆక్సిజన్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ ట్యాంక్ ఒకటి ఇన్స్టాల్ చేశారు. అది 1KL కెపాసిటీ. సో ఇది 200 బెడ్స్ కి మనకు ఆక్సిజన్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుందన్నమాట. దానికి తగ్గ అరేంజ్మెంట్స్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిజన్ షార్టేజ్ అట్లా ఏమైనా ఉంటే మనకు బల్క్ సిలిండర్స్ ద్వారా కూడా మనం ఆక్సిజన్ సప్లై చేయొచ్చు. 50 బల్క్ సిలిండర్స్ వచ్చాయి మనకు. సో ఆక్సిజన్ కంప్లీట్ గా ఉంటుంది. ఇది ఒక శుభవార్త. అంటే ఈ 200 బెడ్స్ కే కాకుండా ఎంసీహెచ్ లో ఉంటే 100 బెడ్స్ కూడా ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచే మనము ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ఇంకా ఆక్సిజన్ ఫ్యూచర్ లో ఆక్సిజన్ కొనాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన ఆక్సిజన్ మన దగ్గరే ఉంటుంది. ఇది ఒక మంచి ఒక పాజిటివ్ స్టెప్. తర్వాత కోవిడ్ హాస్పిటల్ గా డిక్లేర్ చేశారు కాబట్టి దాని తగిన అరేంజ్మెంట్స్ కూడా అన్ని చేసుకుంటున్నాము. మ్యాన్ పవర్, కేస్ మేనేజ్మెంట్, అంబులెన్సెస్ అనే డిఫరెంట్ కేటగిరీస్ డివైడ్ చేసి వాటికి నోడల్ ఆఫీసర్స్ పెడుతున్నాము. ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడా కూడా లేట్ కాకుండా పేషెంట్ కు వెంటనే ట్రీట్మెంట్ అందేటట్లు, పేషెంట్ ఇప్పుడు మన దగ్గర అడ్మిట్ అయితే వాళ్ళు సంతృప్తిగా ఇక్కడ మాకు మంచి ట్రీట్మెంట్ దొరికింది అనిపించుకోవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాము. అలాగే ఒక విషాదకరమైన సంఘటన కూడా జరిగింది. మా దగ్గర పనిచేసే మా తోటి డాక్టర్ చనిపోయారు. స్టేట్లోనే ఒక గవర్నమెంట్ డాక్టర్ చనిపోవడం ఇది మన హాస్పిటల్లోనే జరగడం ఇది చాలా దురదృష్టకరం. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పట్టణంలోని వ్యాపార సముదాయాలను సోమవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వన్ టౌన్ సీఐ ఎం రాజేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని దుకాణాలను ఆయన సిబ్బందితో 12 గంటలకల్లా మూయించారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న లాక్డౌన్ నిబంధనలు వర్తక వాణిజ్య సంఘాలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. పట్టణంలో ఈ కరోనా అనేది ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నుంచి 12 గంటలకల్లా ఈ షాప్స్ మొత్తము క్లోజ్ చేసే విధంగా ఉత్తర్వులు రావడం జరిగింది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి 12 గంటలకల్లా షాప్స్ క్లోజ్ చేసి అత్యవసర పరిస్థితి అయితే తప్పితే రోడ్ల మీదకి రాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతి ప్రాంతం నుండి విజయవాడ స్వరాజ్ మైదానకు తరలించాలన్న వైసీపీ ప్రభుత్వ యోచన కుట్రపూరిత చర్య అని టీడీపీ నేతలు ఆరోపించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్రం యావత్ ప్రజానీకం సంసిద్ధత తెలిపి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన తరుణంలో వైసీపీ ప్రభుత్వం వివాదంలో ఉన్న స్వరాజ్ మైదాన్ ప్రాంతంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దళితుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అదేవిధంగా విద్యుత్ బల్బులు, ఇసుక సరఫరాలో ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. సమావేశంలో బొబ్బిళ్లపాటి ప్రసాద్, చిన్నం రాజారావు, అబ్రహాం లింకన్, కె వెంకటేశ్వరరావు, కోపల్లె శ్రీను, జి సురేష్, డి శ్యామ్, శివకేశవులు, ఆర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని అమరావతిలోనే నిర్మించడానికి దానికి ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి దానికి 20% నిధులను కూడా విడుదల చేసి పనులు జరుగుతూ ఉన్న సందర్భంలో మరలా ఈ ప్రభుత్వం లేదు లేదు ఆ విగ్రహాన్ని మేము విజయవాడ స్వరాజ్ మైదానంలోకి మారుస్తున్నాం, మేము పెట్టేదే ఖచ్చితంగా కట్టి చూపిస్తామని అంటున్నారు. అయ్యా, ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఏ విధంగా మీరు స్వరాజ్ మైదానంలో ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని నిర్మిస్తారు? స్వరాజ్ మైదాన్ కోర్టులో ఉన్న విషయం
రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వం తెలిసే ఆ స్వరాజ్ మైదాను లో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి అనుకుంటుందని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే కోర్టులో ఉంది అని చెప్పి కొన్నాళ్ళ తర్వాత మరలా దాన్ని సాగదీసి ఇది ఇప్పుడు ఇక్కడ కట్టడం కుదరదు, ఇంకో చోట వీలైనప్పుడు సరైన ప్లేస్లో మేము చేస్తాము. మరి కరోనాలో అసలుకే పనులు లేవు, ఇసుకేమో చాలా కష్టంగా దొరుకుతుంది. ఒక పక్కేమో సచివాలయానికి వెళ్ళి మీరు సచివాలయంలో ఇసుక కనుక బుక్ చేసుకుంటే మీకు ఫ్రీగా దొరుకుతుంది ఇసుక అంటారు. మరి సచివాలయానికి వెళ్తే మా దగ్గర ఆధారుల నుండి మాట్లాడుతున్నాం, వేరే విధంగా అనట్లేదు. ఒక వ్యక్తి సచివాలయానికి వెళ్ళి తన ఆధార్ కార్డు నమోదు చేసుకునే క్రమంలో అయ్యా మీ పేరు మీద ఆల్రెడీ ఇసుక బుక్ అయింది, మీకు ఇంకా వారం టైం పట్టిద్దే అన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డుతో 580 రూపాయలు గవర్నమెంట్కి చెల్లించి, అంటే ఇది ఒక కొత్త రకమైన మాఫియా. కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ సేవలు నిరుపమానమని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వేజళ్ల ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ వర్ధంతి వేడుక ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయుడు వేజళ్ల ఉమామహేశ్వరరావు విచ్చేసి విజయప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం దేశరక్షణలో ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. విజయప్రసాద్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో వైఎల్ నారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ విజయప్రసాద్ యొక్క 32వ వర్ధంతి సందర్భంగా మరి శ్రద్ధానంద ఆర్జన కాలనీలోని వృద్ధులకు వారి తండ్రి గారు అయినటువంటి వైఎల్ నారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు వారికి ఈరోజుని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కెప్టెన్ విజయప్రసాద్ అతి చిన్న వయసులోనే మరి మిలిటరీలో చేరి IPKF ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తరఫున శ్రీలంకకి వెళ్ళడం జరిగింది. శ్రీలంకలో జరిగినటువంటి వార్లో మరి ఆ రోజునే ప్రభాకర్ను పట్టుకునే విషయంలో మరి ఆ రోజునే ఇదే దినాన 32 సంవత్సరాల నాడు NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొంది పారా కమాండ్ ఆఫీసర్గా పారా యూనిట్లో చేరి పారా కమాండ్ మెండోకి పనిచేస్తూ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ భారత ప్రాంత ప్రతిరక్షణ దళం ప్రపంచ శాంతి నెలకొల్పడం కోసం శ్రీలంకలో ఉగ్రవాదులను అనుసరడం కోసం శ్రీలంకకి వెళ్ళి అక్కడ LTTEతో జరిగినటువంటి పోరాటంలో పేర్మరణం పొందాడు. మా కుమారుడు దేశభక్తి నేను గర్విస్తున్నాను. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో RMOగా విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందిన డాక్టర్ ప్రేమ్ కుమార్ మృతి వైద్య వర్గానికి తీరని లోటని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు పేర్కొన్నారు. శనివారం తెనాలి విచ్చేసిన ఆయన రామలింగేశ్వరపేటలోని డాక్టర్ ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ కరోనా బారిన పడి డాక్టర్ ప్రేమ్ కుమార్ మృతి చెందడం బాధాకర విషయమన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆయన వెంట జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్ కూడా మేము ఇస్తామండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు కానీ, వాళ్ళు రావాల్సిన పెన్షన్లు కానీ, గ్రాట్యుటీ కానీ, తిరిగి ఆల్ ఎమాజ్మెంట్స్ విల్ డ్యూ విత్ ఇన్ మాడల్స్ 1 మంత్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అందువల్ల నేను విజిట్ చేశాను. మామూలుగా నేను ఫస్ట్ టైం ఒక డాక్టర్ ఇంటికి వచ్చి విజిట్ చేయడం కమిషనర్ స్థాయిలో, ఎందుకంటే మా సీనియర్ డాక్టరు ప్లస్ మా డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి. తర్వాత దీనిలో ఉద్యోగం లేరు, ప్లస్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే వాళ్ళకి ఉద్యోగం వచ్చేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే వాళ్ళ మిస్సెస్కి ఇచ్చేదానికి ట్రై చేస్తాను. వాళ్ళ మిస్సెస్ వద్దరు పిల్లలు ఎవరు కూడా మంచి ఉద్యోగమే ఇప్పించాను. ఇప్పుడు వస్తుకొని డిస్కస్ చేస్తాను, కలర్గా అట్లా మాట్లాడాను. డెఫినెట్గా వాళ్ళు రావాల్సిన ఫ్యామిలీ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మీకు చేస్తామండి. ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం అయితే నేనే పర్సనల్గా నేను టేకప్ చేస్తాను. డెఫినెట్లీ దే విల్ గెట్ వన్ జాబ్. దగ్గర మా గవర్నమెంట్ సెటప్లో డాక్టర్స్ పెద్దగా లేదు, మేము అందరమే PPE ఇస్తున్నాము. సో గవర్నమెంట్లో పెద్దగా చనిపోయిన వాళ్ళు లేరు, ప్రైవేట్ హాస్పిటల్ కొంతమంది చనిపోయి ఉన్నారు. దగ్గరలో మన స్టేట్లో ఒక 5-6 డెత్లు ఆ విధంగా ఉన్నాయి, మాకు నోటిఫై అయ్యింది. గవర్నమెంట్ డాక్టర్స్లో పెద్దగా డెత్లు మాకేం కనబడ్డాయి. ఇప్పుడు చిన్న విరామం.